స్టేజ్ దగ్గర చూస్తుంటే ఇక్కడ ఏదైతే మూడు డిఫరెంట్ స్టేజెస్ వేశారు సో మెయిన్ మెయిన్ స్టేజ్ వచ్చేసి మనకు విజువల్స్ చూస్తున్న మెయిన్ స్టేజ్ వచ్చి అగ్రనేతలు ఏదైతే ఏసీ అగ్రనేతలు మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కేటాయిస్తారు అలాగే పక్కకు ఏదైతే లెఫ్ట్ సైడ్లో ఉన్నది చూసుకుంటే కళా బృందము అని ఇలాంటి ప్రోగ్రామ్స్ కానీ చేయడానికి వాళ్ళకు సపరేట్ స్టేజ్ చేశారు సో నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే రైట్ సైడ్ స్టేజ్లో మాత్రం ఏదైతే సెకండ్ క్యాడర్ లీడర్స్ థర్డ్ క్యాడర్ లీడర్స్ వాళ్ళకు లోపల లీడర్స్ కానీ ఎవరైనా కార్పొరేషన్ చైర్మన్స్ ఇలా ఇతర పదవులు ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఈ టవర్ స్టే చేయడం జరిగింది సో మిగిలిన ఇక్కడ ఇంకా చూసుకుంటే బ్యారెక్స్ లాగా ఎక్కడికక్కడ బ్యారెక్స్ కట్టేశారు సో ఇందులో మినిమమ్ ఏదంటే ఒక ఐదు నుంచి పదివేల మధ్యలో ఉండేటట్టుగా ఏర్పాటు చేశారు ఈ బాక్స్లలో సో ఇక్కడ చూసుకున్నట్టయితే హలో ఇక్కడ చూసుకున్నట్టయితే మనతో పాటు జూనియర్ రాహుల్ గాంధీ కూడా ఉన్నారు సో మరిన్ని వారిని అడిగి తెలుసుకుందాం హాయ్ సో చెప్పండి జనజాతర సభ ఎలా ఉండబోతుంది ఈ మొన్న వచ్చిన ఆదరణ ప్రకారం చూసుకుంటే ఈసారి డబల్ రెండింతలుగా ప్రజలు రావడం అనేది జరుగుతుంది మొన్న ఇచ్చిన హామీల ప్రకారం ఈసారి ఇచ్చే హామీలకి మన ఎంపీ ఎంపీ ఎలక్షన్ ఎలాగైతే ఇప్పుడు ఉందో డెఫినెట్లీగా ఈసారి కూడా తెలంగాణలో నాట్ ఓన్లీ తెలంగాణ ఇండియా వైజ్ మొత్తం మన రాహుల్ గాంధీ గారిని పిఎంగా చూడాలని ప్రబ్ పబ్లిక్ కోరుకుంటున్నారు సో యాక్చువల్లీ ఏంటంటే ఆరు తారీఖున ఏదైతే ఏఏసి లీడర్స్ రావడం జరుగుతుంది కానీ ఒకరోజు ముందే రాహుల్ గాంధీ వచ్చినట్టుగా కనిపిస్తుంది మాకు సో ఏంటి మీరు ఏంటిలా ఇలా ఒకసారి మన అంటే జూనియర్ రాహుల్ గాంధీ వచ్చి మానిటరింగ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చా ఎస్ మా అన్నగారు ఇలాగ వస్తున్నారు కాబట్టి ఒక రోజు ముందే ఇన్స్పెక్షన్ చేద్దామని నేను కూడా రావడం జరిగింది బాగుంది సభ ఇక్కడ జనాజాతర సభకు ముఖ్యంగా ఎవరెవరు లీడర్స్ వస్తున్నారు అందరూ అందరు ఎమ్మెల్యేస్ ఇప్పుడు ఎవరైతే గెలిచారు మన పార్టీ అండ్ ఖర్గే గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వీళ్ళందరూ వస్తారండి సో ఎంతమంది జనాలు ఎంతమంది రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొన్నిసారి పది లక్షలు అనుకున్నాం పది లక్షల కంటే ఎక్కువనే వచ్చారు ఈసారి ఆల్మోస్ట్ డబల్ రెండింతలుగా వస్తారని అనుకుంటున్నాను సో ఇక్కడ ఈ సభ నుంచి ఏం చెప్పబోతున్న నేతలు పార్లమెంట్ ఇప్పుడు ఏదైతే లోక్ మనం ఏదైతే మొన్నటి ఎలక్షన్స్ చూసుకుంటే ఇక్కడ నుంచే సభ నిర్వహించారు ఇక్కడ నుంచే ఫస్ట్ సభ నిర్వహించుకొని ఇక్కడ నుంచే గెలిచారని చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ రాన్న నేపథ్యంలో ఈ సభతోని గెలుసు గెలవచ్చు అని హండ్రెడ్ పర్సెంట్ అండి అంటే మొన్న ఇక్కడే స్టార్ట్ చేసి రేవంత్ రెడ్డి గారు ఒక ఖచ్చితమైన మాట చెప్పారు ఎల్బీ స్టేడియంలో నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు అలాగే మరోసారి ఇక్కడ మీటింగ్ జరగడం జరుగుతుంది ఆ మీటింగ్ తర్వాత రాహుల్ గాంధీ గారు మన ప్రధానమంత్రి గారు అవుతారండి సో ఓకే ఇది మీ మీ లైఫ్ స్టైల్ గురించి చెప్పండి మీరు జూనియర్ రాహుల్ గాంధీ లేక వేషధారణ ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏంటి అది ఇల్లుందండి ఇల్లందు పుట్టి పెరిగింది ఇల్లందు నేను ఉండేది ఇప్పుడు హైదరాబాద్ మనకు యూపీబిసి విండో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది డైమిక్స్ అండ్ జామిక్స్ బ్రాండ్ మీద సో నేను పార్టీ తరఫు నుంచి నేను కూడా ఎప్పటి నుంచో ఉంటున్నాను మా ఫాదర్ కానీ మా తాత వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్సే నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో కార్యకర్తగా పనిచేస్తున్నాను సో మీరు జూనియర్ రాహుల్ గాంధీ లాగా ఉన్నారు కాబట్టి మీరు ఏమైనా క్యాంపెయినింగ్ కానీ ఏమైనా లీడర్స్ దగ్గర మీరు చేయడం ఏమైనా చేస్తున్నారా చేశానండి ఇంత ముందు ఎలక్షన్లో చేశాను మొన్న పొంగులేటి శ్రీనివాస్ గారితో కలిశాను రెండుసార్లు జరిగ తిరగడం జరిగింది ప్లస్ మొన్న సత్యనారాయణ గారితోటి భూపాలపల్లిలో తిరగడం జరిగింది ఈసారి అవకాశం ఇస్తే ఈసారి నా ప్రయత్నంగా నేను గట్టిగా ప్రయత్నిస్తాను మీరు ఎప్పుడైనా రాహుల్ గాంధీని కలిసారా రెండుసార్లు కలిశానండి భూపాలపల్లిలో మొదటిసారి కలిశాను తర్వాత ఇంకోసారి కొత్తగూడెంలో కలిశాను కొత్తగూడెంలో ఏమన్నారు కలిసినప్పుడు రాహుల్ గాంధీ కలిసినప్పుడు ఏమన్నారు మీరు ఫస్ట్ టైం నేను చూసినప్పుడు అసలు ఇట్లనే కొద్దిసేపు ఒక రెండు మూడు సెకండ్ ఇలా ఇలానే చూసినారు తర్వాత నేను దగ్గరికి వెళ్ళి నా గురించి చెప్పడం జరిగింది మాట్లాడడాను తర్వాత సెల్ఫీలు తీసుకోవడం అలా సో మీరు ఏదైతే జూనియర్ రాహుల్ గాంధీ లాగా ఉంటారో జనాల్లో వెళ్తే ఎలా ఉంటుంది అంటే జనాలు ఎలా ఫీల్ అవుతారో ఏమంటారు మీ దగ్గర జనాలు అంటే నేను సేమ్ అదే డ్రెస్ కోడ్ వేసుకుంటే నా దగ్గర రావడం నా దగ్గర సెల్ఫీ తీసుకోవడం మాట్లాడడం వాళ్ళ వాళ్ళ దగ్గర వాళ్ళకు ఉన్న బాధలని అంటే ఒకసారి భూపాలపల్లికి వెళ్ళినప్పుడు జనాలు అయితే వచ్చి ఏడ్చి అరే నన్నే నేనే రాహుల్ గాంధీ అనుకోని వాళ్ళ బాధ చెప్పుకొని సార్ ఈసారి మీకే మేము ఓటేస్తామని చెప్పడం వల్ల నాకైతే లోపల నుంచి ఒక ఫీలింగ్ కలిగింది అరే నేనే రాహుల్ గాంధీ అయితే నేను ఖచ్చితంగా వీళ్ళకి చేయాలి అని అనిపించింది కానీ రాహుల్ గాంధీ గారు కూడా చేస్తున్నారు ఆ పని చేస్తున్నారు సో మీరు రాహుల్ గాంధీ లాగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్లోకి వచ్చారా లేకపోతే బిఫోర్ దట్ కాంగ్రెస్ పార్టీ బిఫోర్ దట్ కాంగ్రెస్ పార్టీ మా ఫాదర్ చెప్పాను కదా మా ఫాదర్ మా తాత వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సో చూస్తున్నారు కదా ఇప్పుడు మెయిన్ స్టేజ్ దగ్గర మనము ఉన్నాము ఇది మెయిన్ ఏసీ అగ్రనేతలు సీఎం రేవంత్ రెడ్డి అలాగే మెయిన్ మెయిన్ లీడర్స్ కోసం ఈ ఈ ఫస్ట్ స్టేజ్ అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్న స్టేజ్ కళా బృందం కోసం థర్డ్ స్టేజ్ నుంచి సెకండ్ గ్రేడ్ ఉన్న వాళ్ళ కోసం సో ఇక్కడ చూ చూస్తున్నాడు ఏదైతే బ్యారక్స్లో చైర్స్ అవన్నీ ఫుల్ఫిల్ చేయడం జరిగింది సో అలాగే ఇప్పుడు పోలీస్ డాగ్స్ కూడా వచ్చాయి సెక్యూరిటీ పర్పస్గా ఎందుకంటే ఏఏసీ అగ్రనేతలు ముఖ్యంగా రాబోతున్నారు కాబట్టి ఇటు సైడ్ చూసుకుంటే మనకు మెయిన్ ఏదైతే సింగిల్గా ఉందో అక్కడ నుంచి మెయిన్ లీడర్స్ రావడం జరుగుతుంది ఈ రైట్ సైడ్లో చూసుకుంటే కనుక ఎవరైతే జనం కానీ లేకపోతే మామూలు నార్మల్ లీడర్స్ కానీ అంటే అందరికీ ఇది చేశారు సో అక్కడ డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్ చూసుకుంటే మెయిన్ ఓన్లీ అగ్ర ఏఏసీ అగ్రనేతలకు అలాగే సీఎం రేవంత్ రెడ్డికి మెయిన్ ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది సో ఈ ప్రాంగణం మొత్తం ఏదైతే అరవై ఎకరాలుగా మొత్తం ఏర్పాటు చేశారో దీనికి పది లక్షల మంది కనీసం పది లక్షల మంది జన సమీకరణ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పటికే ఇక్కడ ఉన్న ఎవరైతే మెయిన్ నే లీడర్స్ అగ్ర నేతలు అంటే ఇక్కడ మెయిన్ లోకల్ లీడర్స్ వాళ్ళంతా జన జాతర సమీకరణ ఉన్నాడు ఉన్నారని చెప్పుకోవచ్చు సో మెయిన్ ఇక్కడ వర్కర్స్ చూడవచ్చు ఇక్కడ స్టేజ్ చేసేస్తున్నారు సో ఇంకా ఏంటంటే ఇక్కడ ఈ సభతో వాళ్ళు ఏదైతే లోక్సభ ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల సంబంధించి వాళ్ళు ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళడం జరుగుతుంది గతంలో కూడా ముందు ఏంటంటే సెప్టెంబర్ పదిహేడున ఇక్కడ నుంచి వాళ్ళు చే నిర్వహించి అసెంబ్లీ ఎలక్షన్స్కి వెళ్ళి గెలిచినట్టుగా చెప్పుకోవచ్చు సో మొత్తానికి చూసుకుంటే ఇక్కడ పది లక్షల జనాలతో జన సమీకరణతో అగ్రనేతలైనటువంటి ఏసీ అగ్రనేతలైనటువంటి మల్లికార్జున్ ఖర్గే అలాగే రాహుల్ గాంధీ సోనియా గాంధీ రావడం జరుగుతుంది సో ఇక్కడ మన తుగ్గూడలో ఉన్న పరిస్థితి ఇది ఇప్పుడే అక్కడ డాక్స్ కూడా వచ్చాయి సెక్యూరిటీ చెక్కింగ్ జరుగుతుంది మొత్తానికి ఇక్కడ ఈ సభతో పాటు ఏం చెప్పబోతుందని వేచి చూడాలి అలాగే ఇటు అయితే ఏదైతే టెంట్స్ ఉన్నాయో ఇది మెయిన్ లీడర్స్కి వేయడం జరిగింది అలాగే ఇక్కడ ఏదైతే రెండు సపరేట్ ఇక్కడ రెండు సపరేట్ టెంట్స్ వేయడం ఇది రా ఏఐసి అగ్ర నేతలకు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ వాళ్ళందరికీ రెస్ట్ తీసుకోవడానికి ఈ రెండు టెంట్స్ వేసినట్టుగా చూసారు అలాగే ఇక్కడ బస్సు చూసుకుంటే మనకు ఏదైతే కాంగ్రెస్ నేతలు ఈ ఉండే ఇదిగా వీళ్ళు ఇక్కడ ఈ వెహికల్ పెట్టారు ఈ వెహికల్ ఇంతకుముందు గతంలో కూడా విజయబేరి యాత్రగా వచ్చింది సో ఇప్పుడు కూడా జన జాతర సభకు కూడా ఇదే వెహికల్ మళ్ళీ రావడము ఈ ఈ వెహికల్ అగ్రనేతలకు వీరు పెట్టినట్టుగా తెలుస్తుంది ఇక్కడ ఈ జ ఈ జన జాతర సభ ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ ఏదైతే తుక్కుగూడలోని ఆరున కాంగ్రెస్ జన జాతర సభ ఐదు గ్యారెంటీలతో మేనిఫెస్టో ప్రకటన ప్రకటన చేయడానికి ఇక్కడ చూస్తున్నారు సో పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ నుంచి శంకారావం పూరించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుంది సో ఈ నెల ఆరున తుక్కుగూడలో నిర్వహించే జనజాతర సభలో ఐదు గ్యారంటీలు మేనిఫెస్టో ప్రకటించబోతున్నారు అలాగే తెలంగాణ గడ్డ మీద నుంచి మరోసారి కాంగ్రెస్ శంకారావం పూరించేందుకు సిద్ధమైందని చెప్పుకోవచ్చు లోక్సభ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను తెలంగాణ గడ్డ మీద అది శాసనసభ ఎన్నికల సమర శంకారం పూరించిన తుక్కుగూడ వేదికగానే విడుదల చేయాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం నిర్ణయించింది ఈ నెల ఆరో తేదీన తుక్కుగూడలోని జన జాతర పేరిట నిర్వహించే భారీ బహిరంగ సభలో మేనిఫెస్టోతో పాటు తాము అధికారంలోకి వస్తే అమలు ఏమి ఏమైతే అమలు చేయనున్న ఐదు గ్యారంటీలు కాంగ్రెస్ అగ్రనేతలు ప్రకటించబోతున్నారు సో తుక్కుగూడలోని అరవై ఎకరా